అక్టోబర్ 9th కి నేను వికారాబాద్ కి వస్తున్నాను చందన బ్రదర్స్ ఓపెనింగ్ కోసం జై జై గణేష బై బై గణేష నినాదారతో గాజువాక లంక గ్రౌండ్స్ దద్దరిల్లిపోతుందని చెప్పొచ్చు नूट पदिहेडु अडुगुला अनंत पंचमुख महा गणपय्य वरल्ड रिकॉर्ड साधिंचिन आनंदंलो 21 रोजुल पाटु वेलादि मंदि भक्तुल पूजलु अंदुकुन्नटुवंटि महा गणपय्य निमज्जनं पंडुग वातावरणं मध्य जरुगुतोंदि पंचामृतालतो अभिषेकं चेसिनटुवंटि उत्सव कमिटी आ तर्वात लारीलतो ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ ట్యాంక్స్ కూడా దాదాపుగా 3-4 వాటర్ ట్యాంక్స్ కూడా సిద్ధం చేశారు మహా గణపయ్య నిమజ్జనం ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడే 117 అడుగుల మహా గణపయ్య నిమజ్జనం జరుగుతోంది మీరు నిమజ్జన దృశ్యాలు కూడా చూస్తున్నారు స్క్రీన్ పైన 21 రోజుల పాటు ఇక్కడ ఎస్వి ఎంటర్టైన్మెంట్ సాధ్వర్యంలో ఈ ఏడాది మహా గణపయ్యను కొలువు తీర్చారు ఇక్కడ మనం చూడొచ్చు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ గణపయ్య దగ్గర లడ్డూ ప్రసాదం వేలంపాట అనేది గిన్నిస్ రికార్డ్ సాధించింది ఇక మనం చూడొచ్చు కొత్తకోటకు చెందినటువంటి నగేష్ అనే కళాకారులు తెలంగాణ ఆర్టిస్ట్ ఈసారి అనంత పంచముఖ మహా గణపయ్యను 117 అడుగుల ఎత్తైన విగ్రహంగా తీర్చిదిద్దారు ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందం పొందారని చెప్పొచ్చు ఎందుకంటే గతంలో మనం చూసాం విగ్రహం సైజు పెరిగే కొద్దీ రూపంలో చిన్న చిన్న లోపాలు కనపడటం వల్ల భక్తులు కొంత నిరుత్సాహ వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా చూసాం అలాగే ఈసారి ప్రత్యేకత ఏంటంటే 117 అడుగుల మహా గణపయ్యతో పాటు పక్కనే 30 అడుగుల అనంత పద్మనాభ స్వామివారి విగ్రహం శేషపాన్పుపై పవలిస్తూ భక్తులను ఎంతో కనువిందు చేసింది స్వామివారికి కూడా ఈ 21 రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు భక్తులు చేశారు అయితే అనంత పద్మనాభ స్వామివారి మెడలో ఉన్నటువంటి ముత్యాల హారం కూడా వేలంపాట చాలా ఆసక్తిగా జరిగిందని చెప్పొచ్చు సో ఈ వేలంపాటలో అనంత పద్మనాభ స్వామివారి ముత్యాల హారాన్ని 150,000 రూపాయలకు గేదల రాజు పేరుటే ఆయన సోదరి నిర్మల గారు సొంతం చేసుకున్నారు సో ఈసారి చూస్తే మాత్రం గాజువాకలో జరుగుతున్నటువంటి అతి భారీ గణపయ్య నిమజ్జనం ఎంత జన సందోహ మధ్య జరుగుతుందో మీరు విజువల్స్ లో కూడా చూస్తున్నారు దాదాపు హాఫ్ ఎన్ అవర్ అవుతుంది మనం చూడొచ్చు అరగంట సేపటి నుంచి ఇటు రెండు గన్స్ తో వాటర్ గన్స్ తో అయితే స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది పూర్తిగా మట్టి గణపయ్యను గాజువాకలో తీర్చిదిద్దటం వల్ల ఈసారి వరల్డ్ రికార్డ్ కెక్కారు గాజువాక గణపయ్య ఇంకా కొన్ని గంటల పాటు స్వామివారి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతదనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి అపశృతులు లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పగడ్బందీ ఏర్పాట్ల మధ్య అయితే మహా గణపయ్య నిమజ్జన కార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ నిర్వహిస్తోంది మీరు చూడొచ్చు రెండు వైపులా కూడా వాటర్ గన్స్ తో స్వామివారి శిరస్సు పై నుంచి నిమజ్జన కార్యక్రమం మొదలైందని చెప్పొచ్చు అలా మనం పంచముఖాలు స్వామివారు ఎంతో ఆనందంగా భక్తులైతే మాత్రం ఈ 21 రోజుల పాటు స్వామివారిని దర్శించుకున్నారు పూజలు అందుకున్నారు